నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ మెహితా తెలుగు ఛానల్ ఈ వీడియోలో టెంపుల్ స్టైల్లో పులిహోరను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము దీని టేస్ట్ చాలా కమ్మగా ఉంటుందండి మీకు నచ్చినట్లయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులో రెండు కప్పుల వరకు రైస్ వేసుకోండి ఇప్పుడు ఈ రైస్ని మంచిగా కడిగేసుకొని దీంట్లోకి రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి ఒక కప్పు రైస్కి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది మనం కుక్కర్లోనే అన్నం నేను తయారు చేసుకోవాలండి అయితేనే పొడి పొడిగా మంచిగా వస్తుంది ఇలా వాటర్ వేసుకొని దీన్ని కాసేపు నానబెట్టుకోండి నెక్స్ట్ రైస్ నానెంత వరకు ఈ విధంగా ఇంకో బౌల్ తీసుకొని ఇంత చింతపని తీసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను ఈ సైజులో తీసుకున్నానండి ఒక చిన్న బాల్ సైజు దీన్ని ఒక రెండుసార్లు కడిగేసుకొని దీన్ని కూడా కాసేపు నానబెట్టుకోవాలి ఇది కూడా నానెంతలోపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని కస వేయించుకోండి ఇవి కాసేపు వేగిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని కస వేయించుకోండి మీరు మెంతులు ఆవాలు వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోండి ఎక్కువ వేసేస్తే మనకి చేదొచ్చేస్తుంది మెంతులతో ఈ విధంగా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకొని చల్లన్నాక పౌడర్ చేసుకోండి నెక్స్ట్ మనం రైస్ నానబెట్టుకున్నాం కదండి అందులో ఇలా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి దీనివల్ల ఏంటంటే రైస్ మనకి మంచిగా పొడి పొడిగా వస్తుంది తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయండి తర్వాత ఆవిరంతా పోయినాక ఈ విధంగా మూత తీసేసి ఇప్పుడు మనకి ఈ విధంగా వచ్చిన రైస్ని ఒక బౌల్లో వేసుకొని చల్లార్చుకోండి ఈ విధంగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఈ అన్నంని వేసుకొని కసేపు చల్లారనివ్వండి అన్నం చల్లారేంతలోపు ఈ చింతపండును మంచిగా పేసుకేసి మనము చిక్కటి పులుసు తీసుకోవాలి మనము చింతపండు నానబెట్టేటప్పుడే తక్కువ వాటర్ వేసుకోండి లేదంటే పులుసు పలుచగా వస్తుంది దీన్ని ఇలా మంచిగా పీసుకేసి ఈ విధంగా చిక్కటి పులుసు తీసుకోవాలండి మనకిప్పుడు అన్నము చింతపులుసు పౌడర్ రెడీగా ఉంది కదండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కాక ఇందులో ఒక ఐదు పచ్చిమిర్చిల్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఇప్పుడు మంచిగా కలిపేసుకోండి ఒకసారి నెక్స్ట్ ఇందులోకి చిక్కటి చింత పులుసు వేసుకోండి ఇప్పుడు ఈ పులుసుని కాసేపు ఉడకనివ్వండి ఇది ఉడికేటప్పుడే ఇందులో మనకి తగినంత సాల్ట్ వేసుకోవాలండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఈ విధంగా కాసేపు ఉడికిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లం వేసుకోండి మనకి చింతపండు పుల్లగా ఉంటుంది కదండి దీన్ని వేయడం వల్ల దాని టేస్ట్ కొంచెం బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు ఇది మంచిగా ఉడికిందండి ఈ విధంగా ఆయిల్ బయటకు తేలింత వరకు మంచిగా ఉడికించుకొని దీన్ని ఇప్పుడు మనము చల్లార్చుకున్న అన్నంలో వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోండి ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకోవాలండి దీన్ని మొత్తం ఇలా వేసేసుకొని కలిపేసుకోండి అంతటా మంచిగా పట్టేంత వరకు ఫైనల్గా ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలండి దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ప్యాన్ పెట్టుకోండి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందులోకి కొన్ని ఆవాలు వేసుకోండి తర్వాత కొన్ని పల్లీలు వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని వీటిని ఆయిల్లో కొంచెం ఫ్రై అవనివ్వండి ఈ విధంగా వీటిని కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక నాలుగైదు ఎండుమిర్చి ముక్కలు వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి ఫైనల్గా ఇందులో మీ దగ్గర ఇంగువ ఉంటే వేసేసుకొని దీన్ని మనం కలిపి పెట్టుకుని అన్నంలోకి వేసి కలుపుకోవడమే అండి ఇంతేనండి ఈ విధంగా మనం మొత్తం మంచిగా కలిసట్టుగా కలిపేసుకుంటే మనకెంతో ఎంతో కమ్మగా ఉండే టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయినట్టు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్